ఈ సినిమా టికెట్ల వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతోంది ఏపీలో మరియు సినీ ఇండస్ట్రీలో. చిరంజీవి గారు పెద్ద మనిషిగా నేనుండను అనగానే మరో పెద్ద మనిషి ఒక లెటర్ ని రిలీజ్ చేశారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి నేను లెటర్ రాయబోతున్నాను, నలుగురు హీరోలు కాదు నలుగురు ప్రొడ్యూసర్లు కాదు అందరూ కలిసి రావాలంటూ పిలుపునైతే ఇచ్చాడు. కానీ ఏ ఒక్కరు కూడా బయటకు రాల, మొత్తానికి రామ్ గోపాల్ వర్మ అయితే బయటకు వచ్చాడు. మరి రామ్ గోపాల్ వర్మ ఈ రోజున ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తడం జరిగింది. వివిధ ఉదాహరణలు చెబుతూ ప్రభుత్వాన్ని ఇరకాటాన్ని పెట్టాడు. సో మొత్తానికి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు, ప్రభుత్వంతో డిఎన్టూ ఫైట్ చేశాడు. సో మొత్తానికి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అంతే పెద్ద మొత్తంలో రెస్పాన్స్ అయితే వచ్చింది. రేపో ఎల్లుండో వెళ్ళి సినిమాటోగ్రఫీ మంత్రి గారిని కలవబోతున్నారు. సో ఈ సందర్భంలో ఈ రోజున ఆర్జీవీ పై ఒక ఫేస్బుక్ పేజ్ ట్రోల్స్ వర్షం కురిపించింది. దాంతో ఆర్జీవీ పతాక స్థాయిలో మండిపడ్డాడని చెప్పొచ్చు. ఒక ఫేస్బుక్ పేజ్ ఆర్జీవీ పై ఎంత ఎత్తున ట్రోల్ చేసిందంటే, టికెట్ రేట్లు పెంచేవాడికి ప్రేక్షకుడికి ఇబ్బంది లేనప్పుడు ప్రభుత్వానికి ఏంటి నొప్పి అని చెప్పేసి ఆ ఫేస్బుక్ మిమి పోస్ట్ చేయడం అయితే జరిగింది. విటుడికి వేషకు ఇబ్బంది లేనప్పుడు పోలీసులకి ఏంటి నొప్పి అంటూ, లంచం ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి ఇబ్బంది లేనప్పుడు ఏసీబీకి ఏంటి నొప్పి అంటూ, బ్లూ ఫిల్మ్ తీసేవాడికి చూసేవాడికి ఇబ్బంది లేనప్పుడు సెన్సార్ వాళ్ళకి ఏంటి నొప్పి అన్న అంటూ ఈ విధంగా క్వశ్చన్ చేస్తూ ఒక మెమోని పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో రియాక్షన్ ఇవ్వడం అయితే జరిగింది, ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఆర్జీవీ ఏం చేస్తున్నాడంటే, ఒరే సుబ్బారావులారా, నేను అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది లీగల్ జ్యూరిస్ట్రిక్షన్ లో ఉంది, మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్ని కూడా క్రిమినల్ ఆస్పెక్ట్స్ లో ఉన్నాయి అంటూ ఆర్జీవీ ట్వీట్ చేయడం అయితే జరిగింది. అంటే జ్యూరిస్ట్రిక్షన్ విషయానికి వస్తే కనుక ఆర్జీవీ ప్రశ్నిస్తుంది ఏంటంటే, సినిమా టికెట్లు అనేది ఒక 500 కోట్లు పెట్టి ఒక సినిమా తీసినప్పుడు దానికి తగ్గ రేటు ఉండాలి కదా అనేది ఆర్జీవీ ప్రశ్న. కానీ ఇక్కడ విటుడుకు వేసకు ఇబ్బంది లేనప్పుడు పోలీసులకు ఏంటి నొప్పి, ఇది సమాజం ఒప్పుకోదు కదా. అదేవిధంగా లంచం ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి ఇబ్బంది లేనప్పుడు ఏసీబీకి ఏంటి నొప్పి, బ్లూ ఫిల్మ్ తీసేవాడికి చూసేవాడికి ఇబ్బంది లేనప్పుడు సెన్సార్ వాళ్ళకి ఏంటి నొప్పి అంటూ ప్రశ్నించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జ్యూరిస్ట్రిక్షన్ ప్రకారం నడవో, కేవలం సినిమా టికెట్ల వ్యవహారం అనేది జ్యూరిస్ట్రిక్షన్ ప్రకారం ఉండదు కాబట్టి ముందు క్రిమినల్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి ఇటువంటివి మీ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రిమినల్ ఆస్పెక్ట్స్ లో ఉంటాయి అంటూ మరోసారి మోతం మోగేలా రిప్లై ఇచ్చినటువంటి ఆర్జీవీ. సో అదేవిధంగా జనవరి 10వ తారీఖున ఆర్జీవీ సినిమాటోగ్రఫీ మంత్రి పెన్ని నానిని కలవబోతున్నట్లుగా ఇదే ట్విట్టర్ వేదిక తెలియజేయడం జరుగుతుంది. సో బయటకు వచ్చి పెద్ద మనిషిగా అనుకున్నటువంటి వ్యక్తి ఏమో ఈ రోజున బయటకు రాని పరిస్థితి. కానీ ఆర్జీవీ మాత్రం ఈ రోజున ప్రభుత్వంతో ప్రశ్నలు వేశాడు, ప్రశ్నలు లేవనెత్తాడు, మాట్లాడాడు, రిప్లై ఇచ్చాడు, కౌంటర్లు ఇచ్చాడు, చివరాఖరికి 10వ తేదీన సినిమాటోగ్రఫీ మంత్రిని కలవబోతున్నాడు. సో మరి పెద్ద మనిషి ఆర్జీవీనా పెదరాయుడా అనేది కూడా తెలియాల్సి ఉంది.